హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. ఈరోజు నేను చేసే వీడియో ఏంటి అంటే, మేము మా స్టూడెంట్స్ అందరం కలిసి వామాక్ బజ్జీలు చేయాలని అనుకున్నామండి. ఇదిగోండి, వామాక్ చెట్టు కోస్తున్నాం చూడండి. మేడం తినాను మేడం, అది మేడం అది వామాకు బజ్జి ఇంతమంది చేశారు, వాయిస్ కట్ చేస్తాను. సరే, అడి చూడండి ఒక్కసారి మా చెట్లన్నీ చూపించు. పొద్దున ఆల్రెడీ తీసాను చెట్లన్నీ. ఫస్ట్ ఆకులన్నీ కోసేసాము, విడివిడిగా ఆకులన్నీ కోసేసి ఇది ఉండి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం అన్నమాట. మొత్తం అన్నీ మంచి మంచి పెద్ద పెద్ద ఆకులు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, కొమ్మలు పెట్టినా కూడా చెట్టు వచ్చేస్తుంది. ఇదిగోండి, మళ్ళీ ఆ కొమ్మలు గుచ్చేసాం అనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా వచ్చేస్తాయి వామ చెట్లు మాత్రం, అసలు త్వరగా దానికి కొంచెం దానికి మెయింటెనెన్స్ అట్లా కూడా అవసరం లేదన్నమాట. ఈ వాము ఆకు చక్కని సువాసనను అందిస్తుందండి. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నమాట. ఈ వామాకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతుందన్నమాట. ఈ వాము కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందన్నమాట. ఈ వామాకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇంట్లో పెంచుకుంటున్నారో లేదో మీరు కూడా ఒకసారి పెంచుకోండి. ఈ వాము మనందరికీ తెలుసు, కానీ వామాకు గురించి చాలామందికి తెలియదు. వాము వేరు, వామాకు వేరు అన్నమాట. ఈ మొక్క వల్ల ఉపయోగాలు తెలిస్తే ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో పెంచుకుంటారన్నమాట. ఈ ఆకుని వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తారు. మనం అయితే వామాకు అంటాము, రాయలసీమలో అయితే కప్పరిల్లాకు అని, ఆంధ్రాలో అయితే కర్పూరం చెట్టు అని, వామాకు చెట్టు అని పిలుస్తారన్నమాట. ఆకు వాసన మాత్రం చాలా విశిష్టమైనది అన్నమాట, విశిష్ట గుణాలు కలది. వాము మొక్కను మన ఇంట్లో పెరట్లో సులభంగా పెంచవచ్చు. ఆకుపచ్చటి దళసరి ఆకులుండే వాము మొక్క చూడచక్కగా ఉండి మంచి పరిమళాలు వెదజల్లుతుందన్నమాట. ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ వామాకును పచ్చిగా తినవచ్చు. వామాకుతో బజ్జీలు, పచ్చడి వంటివి కూడా తయారు చేస్తారన్నమాట. ఈ వామాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీర్ణ సమస్యలైన అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి, ఉబ్బరం సమస్యలు, మలబద్ధకం అట్లాంటివన్నీ దూరం చేసే శక్తి ఈ వామాకుకు ఉందన్నమాట. ఈ వామాకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు అన్నమాట. గ్యాస్ట్రిక్ జ్యూస్లను విడుదల చేయడంలో వామాకు చాలా ఉపయోగపడుతుందన్నమాట. చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ వామాకులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వలన గాయాలు, మచ్చలను తగ్గిస్తుంది. ఈ చిన్నపిల్లల్లో వచ్చే కడుపు నొప్పి ఉంటుంది కదా, దీనికి వామాకు మంచి మందు అన్నమాట. ప్రతిరోజు భోజనం అయ్యాక వామాకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది అన్నమాట. అలాగే
ఆకలి తక్కువ ఉన్న వారిలో ఆకలి పుడుతుందన్నమాట. ఈ చిన్నపిల్లలకి వామాకు రసంలో తేనె కలిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఈ వామాకులో ఏ బిసి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాక్సిడెంట్లు, ఆక్సిడెంట్లు, కాల్షియము ఉన్నందున ఇది మంచి పోషకాహారం అన్నమాట. తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలాగా పనిచేస్తుందన్నమాట. ఈ వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. ఏదైనా పురుగులు కీటకాలు కుట్టినప్పుడు ఈ వామాకుల్ని ఆ ప్రాంతంలో రుద్దినా కూడా ఆ విషము బయటకు వచ్చేస్తుందంట. ఈ వామాకులతో వేసే శనగపిండి బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వామాకు నెలసరి నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట. ఈరోజు మనము వామాకు బజ్జీ తయారు చేసుకున్నాము. ఇదిగోండి, ఇది శనగపిండి, కొంచెం బియ్యం పిండి, మామూలుగా మనం ఉప్పు, కారము, పసుపు, కొంచెం సోడా ఉప్పు తీసుకుంటున్నాను. అల్లం చిల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది, కొంచెం ధనియాల పొడి, పాతకట్ల, కొంచెం మామూలుగా మనము ఈ మిరియాల పొడి ఉంటుంది కదా, జీలకర్ర మిరియాల పొడి, అది కొంచెం కావాలంటే కలర్ వేసుకోండి. ఇదిగోండి, ఇవి వామాకులు మేము కోసుకొచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కడిగేసేసి మనం వామాకు బజ్జీని తయారు చేసుకున్నాము. ఇదిగోండి, హాయ్, ఇది ఐడియా. ఇదిగోండి, వీళ్ళు మా ఫ్రెండ్స్, స్టూడెంట్స్. మేడం తెలుసు కదా, సెల్వి మేడము, పార్వతి కొత్త స్టూడెంట్. మేము ఈరోజు వామాకుతోటి బజ్జీలు చేస్తాము. మీరేమైనా చెప్పండి వామాకు గురించి. మేడం పెట్టిన చెట్లు అడుగుని చెప్పండి, వామాకు చెట్లు గురించి చెప్తారా? వామాకు చెట్టు అండి, ఇది చాలా హెల్త్కి మంచిది. డైలీ మార్నింగ్ ఒక 2 లీవ్స్ అలా తింటే ఇంకా మంచిది. చిన్నపిల్లలకు కూడా డైజెషన్ చాలా ఇస్తుంది. ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో. వామాకు బజ్జీ ఎలా చేయాలో చెప్తాను చూడండి. శనగపిండి ఇదిగోండి 1 కప్ తీసుకుంటున్నాను, కొంచెం తక్కువే తీసుకున్నాను. మేడం గారు ఏదో ఒకటి మాట్లాడండి. ఇదిగోండి కొంచెం సాల్ట్ దీంట్లో మీకు సరిపడ వేసుకోండి. ఇది పైన పెడతా ఉన్నాను. ఎంతైంది మేడం గారు? ఎంతైనా చాలా కారం. మీకు కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. బియ్యపిండి అవసరం, బియ్యపిండి 1.5 ఒకటి చాలా. ఈ బియ్యపిండి ఎందుకంటే క్రిస్పీగా ఉండడానికి ఆయిల్ చేతికి అందుకోకుండా ఉంటుంది కదా. కొంచెం కొంతమంది వేసుకోరు, పసుపు కొద్దిగా వేయండి. కొంచెం సోడా ఉప్పు కొద్దిగా. ధనియా పొడి కొంచెం వేయండి. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం జీలకర్ర పొడి అనేది కొద్దిగా వేస్తే చాలు. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. మొత్తం కలపాలన్నమాట. ఒకళ్ళు మోత తీసేవాళ్ళు, ఒకళ్ళు ఏమో ఇచ్చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఆయన ఎంత కొద్ది
ఇందులో అంట కొంచెం ఆయిల్ వేసారనుకోండి, తినేటప్పుడు బాగుంటుంది అంట. మరీ వాటర్లా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇడ్లీ పిండి లాగా కాదు, ఇడ్లీ పిండి అట్ట పిండ ఇడ్లీ పిండి ఇది రెడీ అయ్యేలోపు మేడం గారు స్టవ్ వెలిగిస్తారు. మేడం, మా సబ్స్క్రైబర్స్ కి ఏదన్నా చిక్కా చెప్పండి. ఏదన్నా చెప్పండి. చిక్కా అంటే నేను ఒకటి చెప్తాను, ఏంటంటే మోకాలు నొప్పులు వస్తాయి అనుకోండి, బాగా వెయిట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాలాగా వెయిట్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి మెట్లు ఎక్కుతున్నా మనకి మోకాలు నొప్పి వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే నైట్ మెంతులు ఉంటాయి కదా, మెంతులు నానబెట్టుకోండి. ఒక టీ స్పూన్ అంత నానబెట్టేసుకొని గ్లాస్లో, ఒక గ్లాస్లో టీ స్పూన్ మెంతులు వేసేసి కడిగేసేసి నీళ్ళు పారబోసి మళ్ళీ నీళ్ళు అందులో పోసేసుకొని మూత పెట్టేసి ఉంచుకోండి. పొద్దున కల్లా అవి ఏంటంటే కొంచెం ఎల్లో కలర్లో వచ్చేస్తాయి అనమాట, అంటే మెంతుల్లో ఉన్న పవర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ని తాగేసేయండి రోజు, అలాగ తాగండి, మోకాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ తగ్గిపోతాయి. అదేంది కలిసిందిగా, ఇవాళ వస్తుందా? వామాకు చెట్టు దగ్గర వామాకు బజ్జీలు చేస్తున్నాం చూడండి, మీరు కూడా చెట్లు పెంచుకోండి, ఆక్సిజన్ మనకి ఎక్కువ ఆక్సిజన్ రావాలంటే. కొంచెం వేడైన తర్వాత నువ్వే చూడుకున్నాను, ఆమె కుక్కని వచ్చేసింది ఇప్పుడు. కొంచెం కలర్ ఇప్పుడు చూపిస్తాను, కొంచెం కలర్ కావాలంటే వేసుకోండి. అల్లం చిల్లిపండి సార్, అది వండలాగా తినేటప్పుడు అల్లం చిల్లిపండి అది ఆల్రెడీ నలగల మళ్ళీ పోసారి వేసాను ఇక్కడ వాటర్ వేసి అల్లం చిల్లిపండి వేసావా? మీరు ఎందుకు తీసేస్తున్నా? వద్దా మేడం, ఇది వద్దా? ఈ పిల్ల పిలుస్తుండీ వైర్ తీసి, అది వైర్ పెట్టాలి, మనం ఏదన్నా చెప్పాలనుకుంటే అది పెట్టాలి. ఆడ తీసుకెళ్ళి ఇది ఇలా ఉంది, ఇలా ఉన్నాకలు వేసుకోవద్దు కదా. మరకలాగా వచ్చింది.
మీ ఇంట్లో పిల్లలుంటే చక్కగా ఈ మొక్కను తప్పనిసరిగా ఉండాల్సిందే అన్నమాట. ఎన్నో వ్యాధులకు చక్కని దివ్య ఔషధం అన్నమాట. భారతీయుల వంటిల్లే ఓ ఔషధాల గని అంటారు. పోపుల పెట్టెలోని ఎన్నో పదార్థాలు అనారోగ్యాలను నివారిస్తాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు వాము గింజలు అయితే ఈ భారతీయుల వంటిల్లే ఈ ఔషధాల గనిలాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ వాము గింజలు ఉంటాయి కదా, ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్క అన్నమాట. ఈ ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడతారన్నమాట. ఇక వాము గింజలు వంటకాలతో పాటు పలు రకాలైన పానీయాల తయారీ కోసం కూడా ఇవి ఉపయోగిస్తారన్నమాట. ఈ వాము చక్కని సువాసన ఇస్తుందని చెప్పాం కదా. ఈ వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నమాట. ఈ వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు కూడా అంతే మేలు చేస్తాయన్నమాట. అందుకనే కనీసం 3 నెలలకి ఒకసారైనా వాము పొడి కానీ వాము ఆకు కానీ వాడితే ఉదరం ఉంటుంది కదా, అది శుభ్రపడుతుంది అన్నమాట. ఈ వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్పారు. ఈ వామాకులో విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. వామాకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నాం కదా. అందరూ కూడా ఈ వామాకు అనేది పెంచుకోండి. ఈ వామాకు తలనొప్పిని తగ్గిస్తుంది. ఏవైనా పురుగులు శరీరం పైన కుట్టినాయి అనుకోండి, ఆ వామాకు రుద్దినా కూడా ఆ విషానికి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ వామాకులు నమిలామనుకోండి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అన్నమాట. వికారంగా కానీ, గ్యాస్ కానీ, అజీర్ణం కానీ ఉంటే ఈ వామాకు చక్కటి పరిష్కారం అన్నమాట. ఈ వామాకుని ఔషధంగానే కాకుండా ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ వామాకుతో బజ్జీలు వేసుకొని తినవచ్చు, వామాకుతో పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. దానివల్ల రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ వామాకుతో రసం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ప్రతి ఇంటి పెరట్లో వామ మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. మా డాలీ కూడా తింటుంది చూడండి బజ్జీలు. వామాకు బజ్జీలు రెడీ అయిపోయాయి చూడండి. టమాటా పచ్చడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట కాంబినేషను. ఇదిగోండి మా వామాకు చెట్టు, వామాకు బజ్జీలు చూడండి ఎలా ఉన్నాయో మా వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారునండి. ప్రతి ఇంట్లో వామాకు చెట్టు ఉంటే పిల్లలకి పెద్దలకి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది అన్నమాట. ఇదిగోండి మా బజ్జీలు రెడీ అయిపోయినాయి, వామాకు బజ్జీలు అన్నమాట. మేడం ఇది టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఇది టమాటా పచ్చడి, టమాటా పచ్చడి ఇందులో బాగుంటుంది అన్నమాట. అల్లం వేస్తే బాగుంటుందా, బాగోదు అన్నారుగా. బాగుందా, సూపర్ ఉందా, బాగుందా, నువ్వేగా మొత్తం మీకే సగం సగం ఉండదు, మొత్తం నువ్వే తినేయాలి. తగ్గిందా, అట్లాంటి సీక్రెట్లు ఇక్కడ చెప్పకూడదు కదా.